విశాఖలోని బీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరినాలో ఈ నెల 31న మహిళా న్యాయవాదుల కోసం వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు మహిళా న్యాయవాదుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పప్పు అనురాధ, కార్యదర్శి పి హేమమాలిని వెల్లడించారు. పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్య అతిథిగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహిళా న్యాయవాదులకు వర్క్ షాప్ ఉంటుందని విశాఖ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ రవినాథ్ డిల్హరి, గౌరవ అతిథిగా తెలంగాణ హైకోర్టు అడ్డా శ్రీమతి జస్టిస్ ప్రియదర్శిని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఎస్ భానుమతి, ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రత్యేక అతిథులుగా విశాఖ బార్ అసోసియేషన్ నుండి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు ఎలివేట్ అయిన ప్రముఖులకు సన్మానాలు, అసోసియేషన్ బ్రోచర్ రిలీజ్, ముఖ్య అతిథి హస్తాలతో లోగో ఆవిష్కరణ ఉంటుందన్నారు. అదేవిధంగా ముఖ్య అతిథుల ద్వారా యువ మహిళా న్యాయవాదుల అభ్యున్నతికి సమాజంలో మహిళలపై, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో మెలకువలపై విస్తృత ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు. మహిళల ప్రాముఖ్యతపై మహిళా న్యాయవాదుల ద్వారా చైతన్యం కల్పిస్తామన్నారు. చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాలపై, గృహహింస మీద కూడా మహిళలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ వర్క్షాప్ కి 300 మందికి పైగా మహిళా న్యాయవాదులు విచ్చేయనున్నారని వెల్లడించారు. వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళా న్యాయవాదులందరూ కలిసి సమాజంలోని అసమానతలు, వివక్షలకు గురవుతున్న మహిళల అభ్యున్నతికి మహిళా న్యాయవాదుల ద్వారా మహిళల ఔన్నత్యాన్ని పెంపొందించి సహాయ సహకారాలు, న్యాయపరమైన సహాయం, ఆర్థిక సాంఘిక చేయూతనిచ్చే ఉద్దేశంతో అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. చాలా సంవత్సరాల నుంచి మేము చాలా వర్క్ చేస్తున్నా, కానీ ఈ సంవత్సరం దానికి ఒక షేప్ తీసుకొచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అథెంటికేటిక్గా దాని మీద వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. దీని ఆఫీసు సిబిఎం కాంపౌండ్లో ఉన్నది. దీన్ని మేము షార్ట్గా వా వా అని, ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే వా వా. దీన్ని మేము స్థాపించిన తర్వాత, స్థాపించక ముందు కూడా ఉమెన్ పరిరక్షణ కోసం, ఉమెన్ వెల్ఫేర్ కోసం, ముఖ్యంగా మహిళా న్యాయవాదుల వెల్ఫేర్ కోసం మేము చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఒక విస్తృత రేంజ్లో, అంటే త్రూఅవుట్ ఇండియా రేంజ్లోనే మేము దీన్ని తీసుకువెళ్ళాలని ఒక ఉద్దేశంతో ముందు విశాఖపట్నంలో దీని తాలూకా బ్యానర్ లోగో ఏంటది, విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దాని బ్రోచరు మా పెద్ద మా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారైన రవినాథ్ తిల్హరి గారు, మరి తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన జస్టిస్ ప్రియదర్శిని గారు, వీళ్ళందరి చేతుల మీదుగా ఈ బ్రోచర్ రిలీజ్ చేయాలని, విధి విధానాలు బ్రోచర్ రిలీజ్ చేయాలని, మరియు లోగో తాలూకు మాది ఏదైతే లోగో ఉందో ఆ లోగోను కూడా అన్వైలింగ్ చేయించాలనే ఉద్దేశంతో మేము ఇది ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని విధానాలు ఏమనుకుంటే, మహిళా న్యాయవాదుల అభ్యున్నతి కోసం మేము ప్రయత్నిస్తామని అసోసియేషన్ పరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళా న్యాయవాదులు పనిచేస్తున్న ప్రదేశంలో వాళ్ళకి భద్రత, ఆర్థిక భద్రత, మానసిక వికాసం కోసం కూడా మేము చాలా తోడ్పాటు చేస్తామని కూడా మేము చెప్పడం జరుగుతుంది ఈ పత్రికా ముఖంగా. అంతేకాకుండా నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షత నిర్మూలన కొరకు కూడా మేము చాలా పటిష్టంగా ప్రయత్నించాలని అనుకుంటున్నాము. సమాజంలో మహిళలపై, పిల్లలపై జరిగిన అత్యాచారాలు సమగ్రంగా నిర్మూలించడానికి ఈ అసోసియేషన్ తరఫు నుంచి మేము కృషి చేస్తామని మేము ప్రమాణపూర్వకంగా చెప్తున్నాము. అలాగే సమాజంలో స్త్రీ ప్రాముఖ్యత, ఈ మధ్యకాలంలో సమాజంలో స్త్రీ ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఎందుకంటే అది తెలియకపోవడమో, అవగాహన లేకపోవడమో ఏమో తెలియదు, కానీ మన అమ్మని, మన అక్కని, మన చెల్లిని చూసినట్టు ప్రజలు స్త్రీని చూడలేకపోతున్నారు. ఆ విషయం మీద సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతని మహిళా న్యాయవాదుల ద్వారా పెంపొందించడానికి మేము ప్రయత్నం చేస్తామని మేము ఇంతమూలంగా చెప్తున్నాము. అలాగే పల్లె ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం కోసం సదస్సులు, అలాగే వాళ్ళ ఆరోగ్యం మీద, వాళ్ళ పల్లె ప్రజల్లో ఎవరికి ఒక అవగాహన లేదు ఆరోగ్యం మీద కూడా, దాని నిమిత్తం కూడా మేము ఆ పల్లెల్లో. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు విధి విధానాలు మొత్తం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అన్నీ చెప్పారు. ఇప్పుడు మేము మా అసోసియేషన్ వారు 31/8/2024 శనివారం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహిళా న్యాయవాదులకి వన్ డే వర్క్షాప్ నిర్వహించుటకు తీర్మానం చేయడం అయింది. ఆ వర్క్షాప్ ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు
విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి గారు అయిన శ్రీ జస్టిస్ రవీనాథ్ తెల్హరి గారు మరియు గౌరవ అతిథిగా తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన శ్రీమతి జస్టిస్ ప్రియదర్శిని గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి గారు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ చేమలపాటి రవి గారు మరియు స్పెషల్ అతిథులుగా మా విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుండి హైకోర్టు ఎలివేట్ అయిన, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఎలివేట్ అయిన ప్రముఖులకు సన్మానాలు మరియు అసోసియేషన్ యొక్క బ్రోచర్ రిలీజు, లోగో ముఖ్య అతిథి హస్తాలతో ఆవిష్కరణ జరుగుతుంది. అదేవిధంగా ముఖ్య అతిథుల ద్వారా యువ మహిళా న్యాయవాదులకు వారి అభ్యున్నతికి మరియు సంఘంలో మహిళలపై పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో మెలకువలపై విస్తృత ఉపన్యాసాలు ఇచ్చుచున్నారు.